ఈ యొక్క ఉపవాస కూడిక దినమున మనము ఒక ప్రత్యేకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని విందాం. హల్లెలూయ హల్లెలూయ. ఎంతో ప్రాముఖ్యమైనది ఈ ప్రాముఖ్యమైన సందేశానికి అవి చేసిన మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఈ యొక్క దినములలో చూసినట్లయితే ఉపవాస దినములను ఆచరించడము క్రైస్తవ లోకము ప్రపంచమంతా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఉపవాసమును ఆచరిస్తూ ఉన్నారు. 40 దినముల ఉపవాసమును ప్రకటించుకొని దాని ప్రకారం వారు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. కానీ ఈ ఉపవాసంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని రకాలను, ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి. హల్లెలూయ. ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి, అలాగే ఎన్ని రోజులు ఉపవాసాలు చెయ్యాలి, ఏలాగు చెయ్యాలి అనేటి ఇవన్నీ క్లుప్తంగా మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉపవాసం అనేది ఎందుకు అనేది, ఉపవాసం అనేది ఎందుకు అని చెప్పేసి చాలామంది అడిగితే వారు వారి వారి కార్యాలు జరగాలని, వారి సమస్యలు నెరవేర్చబడాలని, వారి ఇబ్బందులు పోవాలని, వాళ్ళ ఇరుకులు ఇక్కట్లన్నీ కూడా వెళ్ళిపోవాలి, నేను ఫాస్టింగ్ ఉండి నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించి నా సమస్యలని పారద్రోలాలని చాలామంది కూడా ఉపవాసాలు చేయడం మనం చూస్తాం. ఏదైనా ఆశించి ఉపవాసము చేయడం. హల్లెలూయ. మరి అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా? దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటి? ఆ ఉపవాసము ఎలా చేయాలి? ఉపవాసంలో మనం ఎలా ఉండాలి అనేది అనేకమైన విషయాలు చాలామందికి తెలియదు. తెలియకుండా ఏదేదో ఏదో రకంగా ఉన్నామా, కడుపు మార్చుకున్నామా, తిండి బంద్ చేసామా అని చెప్పేసే ఉన్నారు. కానీ నిజమైన ఉపవాసం ఎలాగూ చేయాలి, దేని కొరకు చేయాలి? హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము మనము కొన్ని ఉపవాసాలను గురించి నేను మీకు తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల ఉపవాసాలు చేయాలి. హల్లెలూయ. ఎలాంటి ఉపవాసము దేవునికి ఇష్టమైనది అనేది రేపు మనము ఆదివారం నాడు ఉదయకాలం ధ్యానించబోతున్నాం. ఇది ఈ 2 రోజులు కూడా మనం ఉపవాస దినంలోనికి వెళ్ళబోయే ముందు అసలు ఉపవాసం అంటే ఏంటిది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏది మంచిది, ఏంటి, ఎలాగ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం కొన్ని నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ హల్లెలూయ. మంచిది. ఈ యొక్క ఉపవాసాలలో రకాలు, ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయంటే నా దృష్టికి నేను అబ్జర్వ్ చేసింది, నేను కనుగొన్నది 7 రకాలు. 7 రకాల ఉపవాసాలను నేను బైబిల్ గ్రంథంలో నా యొక్క అన్వేషణలో బయటకు వచ్చింది. ఓకే, మొట్టమొదటి చూసినట్లయితే నార్మల్ ఫాస్టింగ్ అంటే సామాన్యమైన ఉపవాసం. ఈ సామాన్యమైన ఉపవాసములో ఏమి చేస్తారు అంటే వారు భోజనము చేయరు, భోజనము చేయకుండా ఉపవాసం ఉంటారు. వారు కేవలము మంచి నీటితో మాత్రమే వారు మంచి నీటిని తీసుకుంటూ వారు భోజనము చేస్తారు. ఇది నార్మల్ ఫాస్టింగ్, సామాన్యమైన ఉపవాసం. ఏం చేయరు, భోజనమును ముట్టుకోరు వారు, కేవలము మంచి నీటితో మాత్రమే వారు ఉపవాసం చేస్తారు. అలాగే చూసినట్లయితే 2వ ఉపవాసం ఏంటి, అబ్సల్యూట్ ఫాస్ట్ అంటే సంపూర్ణమైనటువంటి ఉపవాసం. సంపూర్ణమైన ఉపవాసం అంటే ఏంటి అని అంటే ఈ యొక్క సంపూర్ణమైన ఉపవాసము అన్నీ స్కిప్ చేయడం, వారు వారి యొక్క పనులన్నిటినీ ప్రక్కన పెట్టేసి దేవుని కొరకే వారు భోజనము కానీ ఇంకా ఎలాంటి ఫుడ్ కానీ ఎలాంటిది ఏమి తీసుకోకుండా దేవునితోనే ఉండడానికి, దేవునితో ఐక్యంతో ఉండాలని వారు సంపూర్ణమైన ఉపవాసము చేస్తారు. అంటే వారు చేసే ఉపవాసం 1 రోజా 3 రోజులా ఎన్ని రోజులను కంప్లీట్ వారు దేవునితో మమేకమై ఉంటారు, దేవునితో వాసము చేస్తారు, దేవునితో నివాసము చేస్తారు. హల్లెలూయ. మానవులందరూ డిస్కనెక్ట్ చేసేసి భోజనం తీసేసి భోజనం ఇంకా వారు తినే పదార్థాలన్నీ కూడా తీసేసి ఇది కంప్లీట్ వారు దేవునితో ఉపవాసము, దేవునితో వాసము చేస్తారు, దేవునితో కలిసి ఉంటారు, దేవునితో మమేకమవుతారు. ఇది కంప్లీట్ ఫాస్టింగ్, అబ్సల్యూట్ ఫాస్టింగ్ అంటారు దీని సంపూర్ణమైన ఉపవాసం. ఈ యొక్క ఉపవాసము మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళే చేయాలి.
హల్లెలూయ. ఆరోగ్యం లేనివారు, బీపీ, షుగర్లు, అనారోగ్యతలు ఉన్నవారు ఈ అబ్సల్యూట్ కంప్లీట్ ఫాస్టింగ్ చేయాలని చెప్పేసి బైబిల్ గ్రంథం ఎక్కడా బోధించడం లేదు. కానీ ఈ కంప్లీట్ ఉపవాసం ఉండేవారు వారు కొన్ని ఆరోగ్య సూచనలను పాటిస్తూ వారు ఉపవాసం చేయాలి. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగు. అపవాది మనల్ని ఏం చేస్తుందంటే రెచ్చగొడుతుంది మనల్ని. రెచ్చగొట్టి ఏం చేస్తుందంటే ఉపవాసం ఉండు, నువ్వు ఏం ముట్టుకోవద్దు అని చెప్పేసి నీ అనారోగ్యతను ఇంకా క్షీణింపచేసి నేను కొలాప్స్ చేయాలన్నది సాతాన్ యొక్క ఉపాయం అయి ఉంటుంది. కాబట్టి మనము ఈ కంప్లీట్ ఉపవాసము ఉండేటప్పుడు మన ఆరోగ్య స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని మనము చేయాలి. హల్లెలూయ. ఇప్పుడు ఒక వ్యక్తి టాబ్లెట్స్ వేసుకోవాలి, కొన్ని టాబ్లెట్స్ అన్నం తిన్న తర్వాతనే వేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, ఆ టాబ్లెట్లు మనకు మన పొట్టలోనికి పోయిన తర్వాత అది మనకు కొన్ని నెగటివ్ సింప్టమ్స్ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ యొక్క మెడికల్ అడ్వైజ్ లేకుండా మనము కంప్లీట్ ఫాస్టింగ్ చేయకూడదు. హల్లెలూయ. ఓకే, కంప్లీట్ ఫాస్టింగ్ ఆరోగ్యవంతులు మాత్రమే దేవునితో ఉపవాసం చేయడానికి, దేవునితో వాసం చేయడానికి నిర్ణయం చేసుకోవాలి. మూడవది వచ్చి పార్షియల్ ఫాస్టింగ్, అంటే కొద్ది కాలం వరకు, కొంతవరకు ఫాస్టింగ్. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. వారు భోజనం చేయరు. ఈ పార్షియల్ ఫాస్టింగ్ అంటే వారు అంటే కొన్ని స్కిప్ చేస్తారు, కొన్ని స్కిప్ చేస్తారు. హల్లెలూయ. అయితే ఏంటి అవి స్కిప్ చేసేటి, ఏంటి అవి వారు వారి భోజనంలో తీసి, కొంతమంది మాంసం లేనిది ముద్ద లేని, ముక్క లేనిది ముద్ద తిగదు, అలాంటి వారు ఉంటారు, ఉన్నారు కూడా లోకంలో. వారికి మటన్, చికెన్, నాన్ వెజ్ లేకపోతే ముద్ద లోపలికి పోదు. అలాంటి వారు కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని భోజనం ఉంటుంది, కానీ భోజనంలో కొన్ని పదార్థాలను స్కిప్ చేస్తారు. అదేంటి, కొంతమంది నాన్ వెజ్ ముట్టరు, చికెన్, మటన్, ఫిష్, నీసు అనేది ముట్టరు. కొంతమంది స్వీట్స్ను కూడా ముట్టరు, కొంతమంది స్వీట్లు బాగా తినే అలవాటు ఉంటుంది, కొన్ని అలవాట్లను స్కిప్ చేస్తారు. హల్లెలూయ. అది పార్షియల్ ఫాస్టింగ్ అంటారు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు ఏంటంటే జ్యూస్తో, కొంతమంది పండ్ల రసాలతో మాత్రమే వారు పండ్ల రసాలను తీసుకొని వారు ఫాస్టింగ్ చేస్తారు. వారి ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకొని వారు భోజన సమయంలో వారు జ్యూసును తీసుకొని దేవునితో వాసము చేస్తారని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జ్యూసులతో చేసేది నాలుగవది. అలాగే ఐదవ ఉపవాసం ఎలాంటిదంటే ఇది కార్పొరేట్ ఫాస్టింగ్. కార్పొరేట్ ఫాస్టింగ్ అంటే సంఘము ఒక నిర్ణయం తీసుకొని, సంఘంలో ఉన్న సభ్యులంతా కూడా ఎంతమంది అయితే ఉంటారో వారందరూ కూడా ఏక నిర్ణయం తీసుకొని ఒక గుంపుగా, ఒక గ్రూపుగా ఏర్పడి వారందరూ కలిసి ఒక సర్టెన్ టైమింగ్లో మనం ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి చేసేది, సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేసేది, ఉపవాసం ఉండి చేసేది ఇది కార్పొరేట్ ఫాస్టింగ్ అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే ఆరవ ఫాస్టింగ్ ఏంటంటే ఆరవ ఫాస్టింగ్ అండ్ ప్లస్ ప్రేయర్, ప్రార్థన, ఉపవాసం, ఈ రెండు కలిపి ఉండేది. ఇది దేవుడు ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు కొన్ని కొన్ని కార్యాల కొరకు వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ప్రార్థించాలని కోరుతాడు. కోరినప్పుడు ఆ ప్రార్థన, ఉపవాసం రెండింటినీ కలిపి దేవుడు వారికి కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి దేవుడు పిలుస్తాడు కొంతమందిని. ఇప్పుడు ఇది ఒక ఆచారంలాగా అయింది, అయినా కూడా ఇది మన మేలుకే జరిగింది. హల్లెలూయ. అంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రభువు ముందు మనము వినయ భయ భక్తులతో మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుతో పాటు మనం వసించడానికి, ఉండడానికి, మనం ప్రార్థించడానికి మనకు సానుకూలమైన సమయం. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రేరేపిస్తాడు ఇది ఈ యొక్క సంఘము ప్రార్థించాలని, లేకపోతే గుంపులుగా ప్రార్థించాలని. కొంతమంది నేను చూశాను కొన్ని కొన్ని దేశాలలో, అలాగే మన భారతదేశంలో కొంతమంది స్త్రీలు ఫోన్లో ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తారు. గుంపులు గుంపులుగా వారు ఒక సమయం పెట్టుకొని వారు ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన అంశాల కొరకు, అంటే గుంపుగా, గ్రూపుగా, సంఘముగా కూడి చేసేది అంటే కొన్ని ప్రత్యేకమైన అవసరతల కొరకు ప్రార్థన చేసేదాన్ని కార్పొరేట్ ఫాస్టింగ్. ఇది ఫాస్టింగ్ ప్లస్ ప్రేయర్ అనేది
మనము గుర్తించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కొన్ని కఠినమైనటువంటి సమస్యలకు జవాబులు రానప్పుడు ఈ యొక్క ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఇది అందరు కలిసి చేసేదిగా ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. ఇది ఆరవది. అలాగే ఏడవది చూసినట్లయితే ఫాస్టింగ్ ఉపవాసము, అలాగే ఉపవాసంలో కొంత మితాహారం తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు కొంతమంది రోజుకు 4 పూటలు తినేవారు ఉన్నారు, 3 పూటలు తినేవారు ఉన్నారు, కొందరు 2 పూటలు తినేవారు ఉన్నారు, ఇలాగ డిఫరెంట్గా ఉన్నారు. దీంట్లో ఉపవాసము, దేవునితో సహవాసము చేయాలని చెప్పి వారు అనుకున్నప్పుడు వారు తినే భోజనంలో కొంత స్కిప్ చేస్తారు. ఓకే, నైట్ మీలో, మధ్యాహ్నం మీలో, లేకపోతే మార్నింగ్ వారు చేసే భోజనంలో కొంత మితముగా తీసుకుంటారు. మితముగా తీసుకొని వారిని వారు దేవునికి సమర్పించుకొని దేవునితో సహవాసము చేయాలని నిర్ణయం తీసుకునేదాన్ని మితాహారం, అబ్స్టినెన్స్ ఫాస్టింగ్ అని చెప్పేసి అంటారన్నట్టు. ఇది ఉపవాసము, అలాగే కొంచెం మితాహారము తీసుకొని వారు చేసేదై ఉంటున్నది. అలాగే చూసినట్లయితే కొంతమంది శరీర ఆశ ఉంటుంది. కొంతమంది బిర్యానీ అంటే ఇక్కడ దాకా తింటారు, ఫుల్గా తింటారు. బిర్యానీ అంటే ఆ రోజు పండుగ అన్నట్టు వారు మొత్తం ఫుల్గా తింటారు. మాంసారం అయితే ఇంకా కొంచెం ఎక్కువ తింటారు. ఇలాగ ఉన్నవారు కొంత ఆ యొక్క వాటిని స్కిప్ చేసి మితముగా కొంచెముగా ఈ భోజనము కాదు నాకు ప్రాముఖ్యమైనది, నా దేవునితో నేను సహవాసము చేయాలి అనే ఒక ఆశతో, ఆకలితో వారు కొంత ఆ యొక్క శరీర ఆశలను వారు అణిచివేసి వారు ఆ యొక్క మితాహారం తీసుకొని, కొంచెం ఆహారం తీసుకొని వారు ఉపవాసము చేస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే కొన్నిటిని స్కిప్ చేయడం అంటే కొన్నిటిని మనం విడిచిపెట్టడం. విడిచిపెట్టలేని ఉంటాయి కొన్నిసార్లు మన జీవితంలో, వాటిని వదిలించుకోవడానికి లేకపోతే వాటిని మనం కంట్రోల్ చేయడానికి మనం ఈ యొక్క మితాహారం తీసుకుంటూ ఉపవాసం చేయడం. దీంట్లో కొంతమంది టీవీ 24/7 టీవీనే చూస్తూ ఉంటాం, నేను టీవీ చూడొద్దు అని నిర్ణయం తీసుకోండి, లేకపోతే నేను సీరియల్ చూడవద్దు కొంచెం స్కిప్ చేసి ఈ రోజు నుంచి ఈ 40 రోజులే కాదు, ఈ 40 రోజుల తర్వాత ఏమవుతుంది అది అలాగూ అలవాటు అవుతుంది. అంటే కొన్ని అలవాట్లను మనం స్కిప్ చేయడము, మనము వాటిని తప్పించడం. అలాగే ఎంటర్టైన్మెంట్ వాటి గురించి ఎక్కువ ఆలోచించడం. అలాగే కొన్ని హాబీస్ ఉంటాయి, కొన్ని హాబీస్ను స్కిప్ చేయడం. హల్లెలూయా. ఆ చూసినట్లయితే నేను ఆ కాథలిక్ దాంట్లో చూశాను, వారు ఏమంటున్నారంటే వాళ్ళకి ఫాస్టింగ్ కూడా అలాగే ఉన్నది. ఎప్పుడు 14 తారీఖున భస్మ బుధవారం నుండే వారు ఫాస్టింగ్స్ మొదలు పెట్టినారు. ఎందుకు అనంటే వారు ఆదివారాలను వారు స్కిప్ చేస్తారు, ఆ రోజు ఉపవాసం ఉండరు. ఆదివారం ఏ దినం వారికి? వారికి పండగ దినం అన్నట్టు. ఆ పండగ దినంలో వారు తినడము, తాగడం, వారి లోక సంబంధమైన అన్నీ చేస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజుకు దాన్ని సపరేట్ చేసేసి వారు అన్ని కూడా చేస్తారు. అలాగ కాకుండా వారు అలవాట్లను మొత్తము ఆ మిగతా 5-6 రోజులు కూడా స్కిప్ చేసి వారు ఆ యొక్క మీడియం ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకున్నటువంటి అలవాట్లను అధిగమించడానికి కావలసిన శక్తి పొందుకోవడానికి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి మనం వాటి మీద శక్తి పొందాలి. హల్లెలూయా. మెల్లగా మనము డిస్కనెక్ట్ చేయాలి. మన జీవితంలో మనల్ని ప్రభావితం చేసి మనల్ని నశింపచేసేది అని ఉంటే దాన్ని కొంచెంగా మనము దాన్ని స్కిప్ చేయాలని దేవుడు చాలా స్పష్టంగా బయలుపరుస్తుంది. ఇలాగూ 7 రకాలైనటువంటి ఫాస్టింగ్ నేను కనుగొన్నాను బైబిల్ గ్రంథంలో. ఇంకా కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు, కానీ మనం నేర్చుకోవాల్సిన ఇలా ఉంది. మొట్టమొదటిది నార్మల్ ఫాస్టింగ్, అసలు భోజనము లేదు, కేవలము మంచినీరుతో మాత్రమే తీసుకోవడం. 2వది సంపూర్ణమైనటువంటి ఉపవాసం, కంప్లీట్, ఏమీ తీసుకోకుండా. అది 1 రోజా 2 రోజుల 3 రోజుల మంచి ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఓకే, అది సంపూర్ణమైనటువంటిది 2వది. 3వది వచ్చేసి పార్షల్ ఫాస్టింగ్. పార్షల్ అంటే కొద్దిగా భోజనం తీసుకోవడం. కొద్దిగా భోజనంలో కొంత నాన్ వెజ్ కానీ, మటన్ చికెన్ స్వీట్స్ కానీ ఇలాంటి కొన్ని తప్పించి పార్షల్గా ఫాస్టింగ్ చేయడం. అలాగే ఫాస్టింగ్ సమయంలో జ్యూసుతోనే కొంతమంది ఆ యొక్క పళ్ళ రసాలతో ఫాస్టింగ్ చేస్తారు. అలాగైనా చేసి దేవునితో సహవాసం చేయాలనేది 4వది. 5వది వచ్చేసి కార్పొరేట్ ఫాస్టింగ్ అంటే ఒక సంఘము కానీ, ఒక గుంపు కానీ, ఒక పర్పస్ నిమిత్తము అందరు కలిసి
చేసేటువంటి ఉపవాస ప్రార్థన అయి ఉంటున్నదని అదొకటి, అలాగే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ప్రార్థన ఉపవాసం ఈ రెండు కలిపి చేసేది ఏదైనా ప్రత్యేక అంశం సంఘమునకు సంబంధించి, దేశమునకు సంబంధించి, రాష్ట్రమునకు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, మొన్న మనం కరోనాను చూసినాం, ఆ కరోనాలో అనేక మంది ప్రార్థనలు చేసినారు. అయితే ఆ సమయంలో కొంతమంది గుంపుగా సంఘముగా కూడి ఏకీభవించి ప్రార్థన చేయడం, ఇలాగూ ప్రార్థన చేయడము, ఫాస్టింగ్ ప్లస్ ప్రార్థన అని చెప్పేసి మనం చూడవచ్చు. అలాగే చివరిది మితాహారముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. ఈ మితాహారంతో అంటే మనకున్నటువంటి హాబీస్, అలాగే టీవీ ఫ్లెష్, ఈ యొక్క ఫ్లెష్లీ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేసి చేయడం. ఇలాగ 7 రకాలైనటువంటి ఫాస్టింగ్ను నేనైతే కనుగొన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎవరైనా చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దీంట్లో మీకు ఏది అనుకూలమైంది? బలవంతంగా దేవుడు ఉపవాసం ఉండాలని ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. హల్లెలూయ. వారి వారి శరీర తత్వములను బట్టి, శరీర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఫాస్టింగ్ చేయాలి. హల్లెలూయ. కంప్లీట్ చేసేసి ఇక పడకబట్టి మళ్ళా ఇబ్బందిలో పాడు కాకూడదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ యొక్క ఫాస్టింగ్లు ఇన్ని రకాలుగా ఉన్నాయి, దీంట్లో మీకు ఏది అనుకూలమైంది, మీరు ఏది చెయ్యగలరు, ఈ యొక్క 40 దినములలో ప్రభువుతో ఏ యొక్క 7 రకాలలో ఏది చేసినా అల్టిమేట్ గోల్, చివరికి మన యొక్క గురి ఏంటంటే ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువుతో కలిసి ఉండాలి, ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. హల్లెలూయ. ఎందుకు ఉపవాసం? అసలు ఎందుకు ఉపవాసం? ఎందుకు ఉపవాసం చేయాలంటే, మనము ఎంతో కాలముగా లేకపోతే ఏదైనా సమస్యతో మనం సతమతం అవుతున్నప్పుడు, ఆ సమస్యను ఎదిరించలేక లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయలేకుండా ఉన్నప్పుడు మనము ఉపవాసం ఉండి ప్రభువు సన్నిధిని, ప్రభువును మనం వేడుకోవాలి. ఏమని అంటే, ప్రభా ఈ సమస్య పైన నాకు విజయము దాయిచ్చే, ఇది నన్నే కాదు నా కుటుంబాన్ని నా పితరులను కూడా ఇలాగ చేసింది, కాబట్టి ఇది నా జీవితంలో కానీ నా కుటుంబంలో కానీ నా పిల్ల పిల్ల తరమున కానీ ఇది రాకూడదు. హల్లెలూయ. రాకూడదు కాబట్టి దీని మీద నాకు ఓవర్కమింగ్ పవర్ను దయచేయండి, నాకు అడిషనల్ శక్తిని దయచేయండి, నాకు అదనపు శక్తిని దయచేయండి ప్రభా, ఈ సమస్యను ఎదిరించే అలాగే అణిచివేసే శక్తిని దయచేయి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయ. మన నేను ఒక గృహాన్ని దర్శించినాను నా ఆచారంలో. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లికి యాక్సిడెంట్ అయింది, ఓయూలో జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కారు వెనక టైరు కాలు మించెళ్ళిపోయింది, వెళ్ళిపోయి మొత్తము బోను యాంకిల్లో విరిగిపోయింది, పైన ఎముక కూడా విరిగిపోయింది. విరిగిపోతే పడక మీద ఉన్నది. అయితే ఎవరెవరో ఏమో చెప్పానంటే ఫైనల్గా అయితే నన్ను పిలిచినారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నాను. ఫ్యామిలీ హిస్టరీ అడిగినాను, అమ్మ మీరు ఎక్కడ, మీ ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎంతమంది మీరు ఏంటి అని అడిగినాను. అడిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు ఆవిడ. అయ్యా మేము మా తల్లికి 12 సంతానం, ఈ 12 సంతానంలో ఇద్దరమే ఆడవారు, మిగతా 10 కూడా మగవారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినాడు, 10 మగబిడ్డలు, 2 ఆడవారు. అయితే వారందరూ కూడా వివాహాలు అయినాయి. అయితే చివరికి జిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ 10 మగవాళ్ళు కూడా ఎవరు ఇప్పుడు బ్రతికలేరు, 10 కూడా 10 చనిపోయినారు, ఏదేదో నానా విధాలైన కారణాల చేత 10 ఇప్పుడు లేరు. ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కూడా సేమ్ ఫెమిలియర్, ఆమె కూడా యాక్సిడెంట్ అయ్యి ఆమె కిందపడి బాత్రూంలో జారి కిందపడి నడుమిరిగిపోయిందట, ఆమె పడకబట్టింది. అట్ ద సేమ్ టైం ఈమె యాక్సిడెంట్ అయ్యి ఈమె కూడా పడకబట్టింది. అంటే ఇవన్నీ స్టోరీ అంతా ఏమవుతుందంటే వాళ్ళ జనరేషనల్ నుంచి వస్తుంది. హల్లెలూయ. వాళ్ళ పితరుల నుండి ఇది ఆచారంలాగా లేకపోతే ఇది అలవాటుగా వారి కుటుంబాన్ని ఏలుతుంది, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులను మార్చివేసి భయంకరమైనటువంటి స్థితిలోనికి వారిని నాశనంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయ. నేను అప్పుడు అడిగిన తర్వాత నేను ఆశ్చర్యపోయినాను, ఓహో కారణం అది కాదమ్మా, ఇది మీరు చేసిన పొరపాటు కాదు, ఇది ఎవరు చేసిన పొరపాటు కాదు, మీ పితరులు ఎవరో ఏం చేసినారు కానీ అది అయిపోయింది.
అది అక్కడి నుంచే వస్తుంది. ఇది డిస్ట్రక్షన్ మీలోనే కాదు, మీ ఫ్యామిలీలో మొత్తం ఫ్యామిలీ ట్రీలో అంతా కూడా వస్తుంది అని చెప్పి చెప్పాను. చెప్పి అయ్యా మరి దీనికి సొల్యూషన్ లేదంటే, అమ్మ అన్నిటికీ సొల్యూషన్ ఏసఐ అని. హల్లెలూయా, అన్నిటికీ సమాధానము ఏసయ్యనే. ఏసయ్య సమాధానం ఇస్తాడు. అందుకే మీరు నన్ను పిలిచినారు, నేను ఇవన్నీ క్లియర్గా నేను గమనించిన, నేను ప్రార్థన చేస్తానని చెప్పినాను, ప్రార్థన చేసినాను. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. ఇలాంటి కఠినమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనము ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయ. ఈ యొక్క ఫ్యామిలీ సైకిల్లో, మా వంశావళిలో ఇది ఉండకూడదు ప్రభువా. హల్లెలూయ, మనం అనుభవించకూడదు. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. మా ఫ్యామిలీలో ఉండే ఒకటి బ్రేక్ చేసేసినాను నేను, మా తరంలోనే మేము బ్రేక్ చేసినాం. ఒకటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అని, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది కూడా బ్రేక్ చేస్తున్నాం. హల్లెలూయ, మన పితరులు ఏదైతే దానితో బాధపడుతున్నారో అది మన జీవితాలలోనికి రాకూడదు. హల్లెలూయ, కొన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, తాతకు ఉంటుంది, తండ్రికి ఉంటుంది, పిల్లలకు ఉంటుంది. అది వంశావళి ప్రకారం వస్తుంది, బ్లడ్ లైన్ కర్సెస్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి కఠినమైన వాటిని మనం జయించాలంటే ఈ యొక్క ఫాస్టింగ్ చేయాలి. హల్లెలూయ, స్పెషల్ పర్పస్. మీరు ఒక్కరోజు చేస్తారా, 3 రోజులు చేస్తారా, వారం రోజులు చేస్తారా, 11 రోజులు చేస్తారా, లేకపోతే 21 రోజులు చేస్తారా, 40 రోజులు చేస్తారా, కానీ ఒక దృఢమైన సంకల్పముతో మీరు మీరే ఒక నిర్ణయం తీసుకొని మీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరగడానికి ఒక నిర్ణయం తీసుకొని మనము ఆ యొక్క సైకిల్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఆ యొక్క ప్రాబ్లమ్స్ను మనము బ్రేక్ చేయాలి. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఫాస్టింగ్ అనేది మనము మనం ఎదుర్కొంటున్న సమస్యను అధిగమించడానికి, దానిపైన విజయం పొందడానికి. హల్లెలూయ. ఓకే, ఎందుకండి? ఎందుకు అంటే నేనైతే మన సంఘాన్ని, మన కాంగ్రిగేషన్ అందరినీ ప్రేమిస్తున్నాను. హల్లెలూయ. దేవుడు ఏదైనా బయలుపరిచినాడంటే మనం బాగుపడడానికి. హల్లెలూయ. మనకి ఏమి తెలియదు, కానీ దేవుడు బయలుపరుస్తున్నాడు. అయ్యో ఇది సమస్య ఉన్నది, ఇలాగున్నది, దీని గురించి నువ్వు ఇది చేయాలి, ఇది చెప్పాలన్నప్పుడు నేను ఏమీ దాచుకోకుండా నేను చెప్పేస్తున్నాను. చెప్పడము అనంటే ప్రభువే మాట్లాడుతున్నాడు. హల్లెలూయ. ఉపవాసం అందరూ ఉంటాను, నేను ఉంటున్నా, ఏం లాభం అండి? కడుపు మార్చుకుంటున్నాం సరిపోయిందా? కాదు. ఒక పర్పస్, ఒక ఉద్దేశం ప్రకారం. ఎవరికి ఆ ఉద్దేశము? మనకు మనకే, మన కొరకే. అది మన కొరకు మనం తీసుకున్నది, నువ్వు ఇంకో వరకు ఉపవాసం. కొంతమంది చేస్తారు, పాస్టర్ గారు మీరు ఫాస్టింగ్ ఉండి నా కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం నేను ఫాస్టింగ్ ఉండి, అందరి కోసం ఉంటే నేను అయిపోతా. అలాగా కాదు, కాదు, కాదు. మన సమస్య మనల్ని ఎంతగా వేధిస్తుందో దాని బాధ వేదన మనకు తెలుసు, కాబట్టి దాని ప్రకారం మనం అడగాలి. మీరు అడగాలి, అయ్యగారు మాకు ఇట్లున్నది, దీని కొరకు ఎలాగ ప్రార్థన చేయాలి, ఏ మని ప్రార్థన చేయాలి, మాకు సలహా ఇవ్వండి అని చెప్పేసి మీరు అడిగినప్పుడు నేను దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తాను, ఎలాగ ప్రార్థన చేయాలి. హల్లెలూయ. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క సమస్య పైన శక్తిని ఇస్తాడు. నువ్వెవరితో మమేకం అవుతుంది, ఇనుప ముక్క ఏమవుతుంది, అయస్కాంతంలాగా మారిపోతుంది. హల్లెలూయ. అలాగే మనం కూడా దేవునితో సహవాసం చేసి 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 మనం కూడా దేవుని శక్తిని పొందుకొని మనం. హల్లెలూయ. మన దగ్గర శక్తి లేదు, కానీ శక్తిమంతుని ఆశ్రయిస్తున్నాం. ఎందుకు? మనకు ఒక అదనపు శక్తి కావాలి. హల్లెలూయ. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు వేచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఆ శక్తి పొందుకున్న తర్వాత వెళ్ళాలి. హల్లెలూయ. శక్తి పొందుకోకుండా మనము ముందుకు వెళ్తే ఫెయిల్ అవుతాం, కాబట్టి ఓడిపోతాం. కాబట్టి ఈ యొక్క ఉపవాసం అనేది ఎందుకు? నువ్వు ఎప్పుడైనా చెయ్యి, లెంట్ డేస్లో చెయ్యి, ఆదివారం చెయ్యి, శుక్రవారం చెయ్యి, నువ్వు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఎప్పుడు దేవుడు ప్రేరేపిస్తే అప్పుడు చెయ్యి. కానీ ఇట్స్ ఎ పర్పస్, ఒక ఉద్దేశ ప్రకారము, ఒక టాస్క్ కొరకు మీరు ఉపవాసం ఉండి, అది కఠినంగా ఉంది, దాన్ని మీరు ఎదిరించలేకపోతున్నారు అనుకున్నప్పుడు జస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే. హల్లెలూయ. ఫాస్ట్ అండ్ ప్రే చేసి దాని మీద విజయం పొందుకోవాలి. హల్లెలూయ. ఎందుకు విజయం పొందుకుంటే ఏంటంటే, నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి ఒక సమస్య మీద మీరు విజయం పొందుకుంటే అది మీ జీవితంలో మీ ఎదుటికి రాదు. హల్లెలూయ. ఎందుకు రాదంటే, అది మీ ముందు ఓడిపోయింది. ఓడిపోయింది ఎప్పుడు నీ ముందు నిలబడదు, దానికి తెలుసు, అది సిగ్గుతో తలవించుకొని వెళ్ళిపోతుంది, అది ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, కానీ నీ దగ్గరికి రాదు. హల్లెలూయ. ఒక
ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి బల్లికి భయపడుతున్నారు అనుకోండి, కిచెన్లో అందరు లేడీస్, ఎక్కువ భయం బల్లికే. ఈ బల్లికి భయపడి 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 లాస్ట్కి ఏమైపోతుంది, ఈ చిన్న బల్లికి నేను ఇంతగా భయపడుతున్నానని చెప్పేసి వారు ప్రార్థన చేసి ధైర్యం పొందుకున్నారనుకో, బల్లి కనపడితే అప్పుడు భయపడతారా? బల్లిని ఆ యొక్క ప్లేయర్తో పట్టి దాన్ని తీసి బయటపడేస్తారు. హల్లెలూయ. అది నిన్ను భయపెట్టడం కాదు, నిన్ను చూసి అది భయపడుతుంది. హల్లెలూయ. అలాగ మన సమస్య మీద మనము శక్తి పొందుకోవాలి. శక్తి పొందుకున్నప్పుడు అది ఎప్పుడు ఎక్కడ నీ జీవితంలో లైఫ్ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా అది నీ ముందు నిలబడలేదు. అందుకు శక్తి పొందుకోవాలి. హల్లెలూయ. యేసు ప్రభు అన్నిట్లో విజయం పొందినాడు. మనము పొందాలని ఆయన కోరుతున్నాడు. మనం బలహీనులుగా లేకపోతే మనం చేత గాని వారి వలె ఉండాలని దేవుడు కోరాడు. ఆయన బలవంతుడు, శక్తివంతుడు, లోకాన్ని జయించినాడు, మనము జయించాలని కోరుతున్నాడు. హల్లెలూయ. ఆయన పిల్లలుగా మనం భయపడుతూ బిక్కు 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 అంటూ ఉండాలనేది దేవుని చిత్తం కాదు. అందుకనే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కావలసిన శక్తిని పొందుకోవాలి. ఈ యొక్క 40 రోజులు కూడా దేవుని మహాకృపతో దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ పవర్ గురించి మనం మాట్లాడబోతున్నాం. పవర్ గురించి ప్రభు తెలియజేయబోతున్నాడు. నాకు 20 రోజుల ముందే బయలుపరిచినాడు ఈ 40 రోజులు ఏమేమి చెప్పాలని. ఆల్రెడీ దేవుడు నాకు సబ్జెక్ట్ ఇచ్చినాడు, దాంట్లో ఏది మాట్లాడమని చెప్తే నేను దేవుడు అదే మనకు మనం నేర్చుకుంటాం. అయితే మనం శక్తిని పొందుకోవాలి. అందుకని ఈ 40 డేస్ చాలా ఇంపార్టెంట్. దయచేసి దయచేసి మీరు స్కిప్ కాకుండా రావాలని, వచ్చి నేర్చుకొని మీ సమస్యలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. దాన్ని రూట్ నుంచి ఫ్రూట్ వరకు దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా ఎదిరించాలి, ఎలాగో దాన్ని పారిపోయేలాగనే చేయాలి, మనం ఎలాగో శక్తి పొందుకోవాలి అనేదాన్ని అన్ని విషయాలు నేను క్లుప్తంగా మీకు బోధిస్తాను. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క ఉపవాసము మనల్ని ఒక డిఫరెంట్ డైమెన్షన్లో నిలబెట్టేదిగా ఉండాలి. హల్లెలూయ. మనమే నిలబడలేకపోతున్నాం, మనం ఇంకొకరిని నిలబెట్టలేము. మనము శక్తితో నింపబడి మనం నిలబడ్డప్పుడు మనం ఇంకా 10 మందిని మన చుట్టూ వారిని నిలబెట్టగలం. మనమే బలహీనంగా ఉంటే మనం ఎవరిని నిలబెట్టలేము, ఎవరిని ధైర్యపరచలేము. మనకే ధైర్యం లేదనుకో ఇంకెవరి ఎదుటి వారిని ధైర్యపరుస్తామా? ధైర్యపరచలేము. కాబట్టి మనము ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఈ 40 డేస్లో మీరు సూపర్ పవర్గా, సూపర్ న్యాచురల్ పవర్తో నింపబడాలని మీ అందరికీ కోరుతున్నాను. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినాము 7 రకాలైనటువంటి ఫాస్టింగ్స్ ఎలాగుంటాయనేది మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లో ఎన్ని రోజులు ఉపవాసం చేయాలి, ఎన్ని రోజులు ఉపవాసం చేయాలి, అది ఎన్ని రోజులు చేయాలనేది ఏమైనా కండిషన్ ఉందా అని చెప్పేసి, అట్లాంటి కండిషన్స్ ఏమీ లేవు. మన సమస్యను బట్టి, మన ఆరోగ్య స్థితిగతులను బట్టి కొంతమంది భక్తులు, పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తులు కొంతమంది ఉపవాసాలు చేసి వారు సమస్యల మీద ఎలాగూ విజయం పొందినారు అని కొన్ని అవుట్లైన్గా నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాస్టింగ్స్ అనేటి ఈ యొక్క ఎన్ని రోజులు ఉపవాసము చేయాలి అనే దాంట్లో మొట్టమొదటి చాలామంది ఒక్కరోజు ఉపవాసము చేస్తారు. 1 డే ఫాస్టింగ్ ఉంటుంది, ఒక్కరోజు ఉపవాసం చేయాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం చేసి అనేక మంది భక్తులు గొప్ప విజయాలను పొందుకున్నారు. హల్లెలూయ. ఒక్కరోజు ఉపవాసం చేసి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు గొప్ప గొప్ప విజయాలను పొందుకున్నారు. వాటిలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎజ్రా భక్తుడు ఆ యొక్క యెరూషలేము కోట గోడలు కూలిపోయినాయి. కూలిపోయిన తర్వాత ఆ యొక్క కోట గోడలను నిర్మించాలి. నిర్మించాలంటే అక్కడ అనేకమైన అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఇస్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు. వారు ఏది చేసినా చేయనివ్వకుండా చేస్తున్నారు. ఆ సమయంలో వీరందరూ కలిసి ఒకరోజు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకసారి చూడమ్మా, ఎజ్రా గ్రంథం 9:5 యోబుకు ముందు ఉంటుంది చూడండి. పేజీ నెంబర్ నా యొక్క బైబిల్లో 9:5 ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం ఇక్కడ చూడండి. సాయంత్రపు అర్పణ వేళను
శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు అండి భక్తుడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? వస్త్రాలు చింపుకొని మోకాల మీద ఉండి ఏం చేస్తున్నాడు? యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంతు ఎత్తుగా పెరిగియున్నవి అని చెప్పేసి ఒకరోజు ఉపవాసం ఉండి ఈ భక్తుడైనటువంటి ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయ. చేసి ఈ యొక్క గొప్ప ఆ యెరూషలేము గోడలను కట్టడానికి పూనుకున్నాడు. హల్లెలూయ. ఒక పని చేయడానికి శక్తి చాలనప్పుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకొని ఏమంటున్నాడు? మా పట్ల నీవు మా దోషములు మా తల కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని క్షమించు అని చెప్పి క్షమాపణ కోరుకొని పని మొదలు పెడుతున్నారు. హల్లెలూయ. పని మొదలు పెట్టి వారు ఆ యొక్క పనిలో గొప్ప విజయం. ఇది ఒక్కరోజు ఉపవాసంగా మనం చూడవచ్చు. ఇలాగా చూస్తే మనకు అనేకంగా ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ చూసినట్లయితే యెఫ్తా కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. అలాగే చూసినట్టు యెహోషువ గ్రంథంలో ఆ యొక్క గిల్గాలు దగ్గర కూడా యెహోషువ వారు ప్రార్థన చేసినట్టుగా మనము చూడవచ్చు. ఒక్కరోజు ఫాస్టింగ్ చేయవచ్చు. అది మీ శరీర తత్వములను బట్టి చేయండి. అది మీరు భోజనము స్కిప్ చేసి నీళ్ళతో తీసుకుంటారా లేదా కంప్లీట్ ఫాస్టింగ్ చేస్తారా ఏంటి అనేది. హల్లెలూయ. ఆ పాస్టర్ గారు చెప్పినారు ఈ కథ, నీళ్ళు తాగదు, భోజనం చేయొద్దు, కఠినంగా చేయాలని మీరు ఆరోగ్యాలు పాడు చేసుకుంటే నేనేం చేయలేను. అలా కాదు, మీ శరీర తత్వమును బట్టి, మీ కెపబిలిటీని బట్టి, మీ ఆరోగ్య స్థితి గతులను బట్టి మీరు తీసుకోవాలి. మొట్టమొదటిది ఒక్కరోజు ఫాస్టింగ్ చేయొచ్చు. హల్లెలూయ. అది కూడా మీకు అనుకూలంగా ఏది చేసినా దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయ. సరే ఒక్కరోజు ఉపవాసం ఉన్నాం, ఉపవాసం ఉండి మనం ఊరు మీద ఉన్నటువంటి పనులన్నీ సక్రమం పెట్టినాం, ఉద్యోగం చేసుకున్నాం, వ్యాపారం చేసుకున్నాం, ఇది కాదండి. హల్లెలూయ. నువ్వు ఉపవాసం చేసి నీ భోజనాన్ని నీ శరీరాన్ని నువ్వు తగ్గించుకొని నువ్వు దేవునితో సహవాసము చేయాలి. సహవాసం చేయడము, ఎంపవర్మెంట్ పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. నువ్వు ఉపవాసం ఉండి అవన్నీ చేసుకుంటే నీ ఉపవాసం వ్యర్థమైపోతుంది. యువర్ ఫాస్టింగ్ ఫర్ యువర్ సేక్. నువ్వు నీ కొరకు చేసుకుంటున్నావు. దేవునికి ఉపవాసం అనేది చెప్తున్నావు కానీ నీ పనులలో బిజీ అయిపోతున్నావు. కానీ ఉపవాసం ఉంటే దేవునితో సహవాసము చేయాలి. హల్లెలూయ. సహవాసం చేసినప్పుడు మనం ఆ యొక్క శక్తిని పొందుకుంటాం. అలాగే 3 రోజుల ఉపవాసం ఉంది. ఒకటేమో మొదటి రోజు ఒక్కరోజు ఉపవాసము, రెండవది వచ్చేసి 3 రోజుల ఉపవాసం. 3 రోజుల ఉపవాసము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఉన్న చూడమ్మా, ఎస్తేర్ గ్రంథము 4:16. నీవు పోయి శూషనందు కనబడిన యూదులనందరిని సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజు నందుకు ప్రవేశించదును. నేను నశించదను. అటువలే మొద్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. ఇక్కడ చూసినట్లయితే మీకు బ్రీఫ్గా స్టోరీ చెప్తాను. ఇక్కడ యూదులుగా ఉన్నారు ఎవరు? మొర్దకై అలాగే ఎస్తేరు. అయితే వీరు అక్కడ రాజు ఇక్కడ అహష్వేరోజు రాజు అని చెప్పేసి గొప్ప రాజు. ఎంత అంటే ఎన్ని దేశాలు తెలుసా? 167 సంస్థానములు. మొదటి వచనం చూడమ్మా, 127. గొప్ప రాజు అన్నట్టు. దీంట్లో మన ఇండియా కూడా ఉన్నది. అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలను. 127 దేశాలను ఏలుతున్నారు. హల్లెలూయా. ఇస్ ఎ గ్రేట్ కింగ్. గ్రేట్ కింగ్. ఆ గ్రేట్ కింగ్ కు ఒక యూదురాలు, పేద తల్లిదండ్రులు లేరు. అలాంటి ఆమెను దేవుడు హెచ్చించినాడు. హెచ్చించిన తర్వాత ఇదే యొక్క దేశంలో
ఈ రాజు తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధ్యక్షుడు హామాను అని అంటాడు. ఈ హామాను యూదుడు కాదు, అయితే యూదులందరికి వ్యతిరేకి. ఈ యూదులందరినీ చంపాలి. ఎన్ని దేశాలలో ఉన్న వారిని? 127 దేశాలలో ఉన్న యూదులను అందరినీ ఒకటే రోజు ఒకటే సమయానికి చంపివేయాలనే ఘోరమైన కుట్ర పన్నుతాడు. కుట్ర పన్నినప్పుడు ఆ విషయము ఈ యొక్క మొర్దకాయకి అలాగే ఎస్తేరుకు వినబడుతుంది. వినబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఇక్కడ ఏమంటున్నారు, 3 దినములు నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. అన్నపానాలు తీసుకోవద్దు, ఎందుకు? ప్రాణాలే పోతున్నాయి. ఒక్కటి రోజు అందరూ చచ్చిపోతున్నాం, బ్రతికుండి ఏం చేసేది? ఉపవాసం ఉందాం మనం, అన్న పానములను మనం వదిలిపెట్టేసి ప్రభువు దగ్గర గోజాడుదామని చెప్పేసి 3 దినములు ఉపవాసం. నేనును నా పనికత్తలను కూడా ఉపవాసముందుము. రాణి కూడా నిర్ణయం చేసుకుంటుంది. హల్లెలూయా. రాణి కూడా 127 దేశాలకు రాజైనటువంటి ఆ రాజు భార్య కూడా ఉపవాసమునకు సిద్ధపడింది. 3 రోజులు చేసిన తర్వాత ఆ యొక్క 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రాజు సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకు వెళ్తుంది అని అంటే, దేవుని కనికరమును పొందుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కనికరం పొందుతారు. హల్లెలూయా. ఎందుకంటే వారు నాశనము కాకుండా ఒక్క రోజులోనే ఇన్ని దేశాలలో ఉన్న వారందరినీ నాశనం చేయాలని చూసిన ఆ గొప్ప విపత్తు రాకుండా ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఏదైనా విపత్తు వస్తుందా, ప్రాబ్లం వస్తుందా, డిస్ట్రక్షన్ వస్తుందా, మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి మనం గొప్ప విజయంను పొందగలం. ఎవరైతే వీరు ఉపవాసం చేసి రాజు దగ్గరికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇక లాస్ట్కి చివరికి ఏమవుతుందంటే, ఎవరైతే ఒక్కటే రోజులో చంపివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో వారినే, వారు ఏం చేసినారంటే వారికి ఒక ఉరి కొయ్యను సిద్ధం చేసి పెట్టినారు అన్నట్టు. సమయము అన్నీ కూడా రెడీ చేసినారు. రెడీ చేసిన తర్వాత ఏదైతే ఉరి కొయ్య సిద్ధం చేసినారో, సిద్ధం చేసిన వాడే అదే ఉరి కొయ్యకు ఉరి వేయబడతాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప డిస్ట్రక్షన్ రాకుండా మార్చి వేస్తాడు, త్రిప్పి వేస్తాడు. అది ఉపవాసములో దేవునితో సహవాసము చేసి మనము పొందుకునేటువంటి గొప్ప విజయం. హల్లెలూయా. ఈ రాణి అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క 127 దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా ఉపవాసం ఉండి వారు పొందుకున్న విజయం. హల్లెలూయా. మనం విజయం పొందుకోవాలా? జస్ట్ దేవునితో సహవాసం చేసి ప్రభువును అడగాలి, అయ్యా నేను నీ బిడ్డను, నీ కుమారుడను, ఐ నెవర్ టు బి డిఫీట్, నేను ఎన్నడూ ఓడిపోకూడదు అయ్యా, గివ్ మీ విక్టరీ. హల్లెలూయా. నాకు విక్టరీని దయచేయండి, విజయము దయచేయండి, అత్యధిక విజయము దయచేయండి అని చెప్పేసి మనం దేవుని దగ్గర పోరాడం. మన పోరాటం ఎక్కడ? దేవుని దగ్గర. అందుకని దేవునితో సహవాసము చేసి, ఉపవాసముతో మనం సహవాసం చేసి దేవుని కనికరాన్ని పొందుకున్నప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. 3 రోజుల ఉపవాసం ఇలాగున్నది. అలాగే చూసినట్లయితే మనము, మీ అందరికి తెలుసు యోనా గురించి చూసినప్పుడు, యోనా గ్రంథం చూడమా, యోనా గ్రంథంలో యోనాకు దేవుడికి తెలియజేస్తాడు, నినివే పట్టణము నా దృష్టికి చెడుతనము జరిగించినది, కాబట్టి ఆ యొక్క పట్టణాన్ని నేను నాశనము చెయ్యబోతున్నాను అని చెప్పేసి దేవుడు చెప్తాడు. చెప్పి నువ్వు వెళ్ళి వారికి చెప్పు, నేను ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నానని నీవు చెప్పు అన్నప్పుడు ఈ యొక్క యోనా ఏం చేస్తాడంటే, నినివేకు వెళ్ళమంటే ఎటు పోతున్నాడు? తర్షీష్నకు పోతున్నాడు. హల్లెలూయా. తర్షీష్కు పోతున్నాడు. ఇటు చైనాకు పోమంటే ఎటు పోతున్నాడు? ఆస్ట్రేలియాకు పోతున్నాడు. అంటే ఉల్టా రివర్స్ వెళ్ళిపోతున్నాడు. రివర్స్ వెళ్ళిపోతా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. యోనా గ్రంథం 3:5 బొమ్మ, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఇక్కడ చూడండి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ఇక్కడ ప్రవక్త ప్రకటించగానే ఏం చేస్తున్నారు? అందరు ఏం చేస్తున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఎవరు ఉంచినారంటే గనులు, అల్పులు, అందరు, చిన్నవారు పెద్దవారు అందరు. హల్లెలూయా.
A to Z 1 to all. ఇంకా కిందికి చదివిస్తాను చూడండి, ఎంత ఎంత భయభక్తులతో వారు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉండాలండి? వారికి, వారు ఇస్రాయేల్ ప్రజలు కాదు, దేవుని ప్రజలు కాదు. హల్లెలూయా. దేవుని ప్రజలైతే దేవునికి భయపడి ఉపవాసం చేస్తారు. వారు దేవుని ప్రజలే కాదు, వారు ఎందుకు భయపడాలి? భయపడ్డారు. ఇస్రాయేల్ దేవుడు గొప్ప సర్వశక్తి మంతుడని భయపడి ఏం చేసినారంటే, ఆ దేవుని యొక్క ప్రవక్త వచ్చి చెప్పినాడని చెప్పి ఆయన మాటను విన్నారు. విని ఏం చేస్తున్నారు? గనులేమి అలుపులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు, అతడును తన సింహాసనం మీద నుండి దిగి, తన వస్త్రములు తీసివేసి, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండని. ఇక్కడ చూడండి, రాజు కూడా తగ్గించుకున్నాడు. అయ్యో, నా దేశము, నా రాజ్యం పాడు కాకూడదు. ఏ దేవుడు చెప్తున్నాడు ఏంటిది అనేది పక్కన పెట్టినాడు. కానీ మేము, మా ప్రజలు మేము బాగుండాలి, ఆ ప్రవక్త చెప్పిన మాట వినాలని విన్నారు. విని ఏం చేస్తున్నారు? రాజు కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నారు చూడండి. ఇంకా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు తన ప్రజలకు, మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అబ్బా, ఎంత కఠినమైన ఉపవాసం చేపిస్తున్నాడు రాజు. మనుషులు కాదంట, ఇంకెవరు? పశువులు, గొర్రెలు, ఎద్దులు, మేకలు, అన్ని ఉపవాసం. దేనికి? ఫీస్టింగ్ లేదు, అంత ఫాస్టింగే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారము మానివేయవలను. మనుషులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా, ఎలామా మనపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుని వేడుకొనవలను. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటున్నారు. ఎలా? వారి దుర్మార్గంను విడిచిపెట్టి బలాత్కారంను మానివేసి ఏం చేస్తున్నారు? ఉపవాసం. ఉపవాసం చేస్తే దేవుడు విన్నాడా లేదా? హల్లెలూయా. విన్నాడు. విని ఆ పట్టణాన్నే కాపాడినాడు. ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? చివరి వచనం చూడమ్మా, 4:11. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనమును, బహుపశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్ద. ఎంతమంది ఉన్నారు? 120,000 ఉన్నారు. దేవుడు 120,000 నశించిపోతా ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయ. ప్రవక్తను పంపించినాడు. ఆయన నాశనం చేసే ముందు ప్రవక్తను పంపించి, లేకపోతే భక్తులను పంపించి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత వారు విని ప్రభు వైపు తిరిగితే తప్పకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయ. వారు ఇస్రాయేల్ ప్రజల, ఇంకా బయటి ప్రజల, దేవుని ఎరిగిన వారా ఎరగిన వారా దేవునికి సంబంధం లేదు. హల్లెలూయ. దేవుని వైపు ఎవరు తిరుగుతారో వారిని దేవుడు కాపాడతాడు. హల్లెలూయ. అది దేవుని యొక్క మహాసంకల్పం. మనుషులందరూ ఎవరి రూపంలో ఉన్నారు? దేవుని రూపంలో ఉన్నాం. మనం పెట్టుకుంటాం, వీళ్ళు తుర్కోలు, వీళ్ళు వాళ్ళు సిక్కులు, వీళ్ళు వాళ్ళు వీళ్ళని మనం పెట్టుకున్న ఇవన్నీ రిలీజియన్. కానీ మనుషులందరూ ఆయన పోలికగా ఉన్నారు, ఆయన రూపంలో ఉన్నారు. అందుకని దేవుడు మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టినాడు. ఒక్క రిలీజియన్, ఒక్క సంస్థ వ్యవస్థ గురించి ఆయన ప్రాణము పెట్టలేదు. హల్లెలూయ. ఇక్కడ 3 వీరు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వీరందరినీ రక్షించి 120,000 దేవుడు కాపాడినాడు. హల్లెలూయ. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంటుందండి. కాబట్టి మనం ఈ గొప్ప డిస్ట్రక్షన్ కాకుండా మనం ప్రార్థన చేయాలి. అలాగే చూసినట్లయితే పౌలు భక్తుడు కూడా ప్రార్థన చేస్తాడు. 3 దినములు ప్రార్థన చేసి ఆయన గొప్ప దీవెన పొందుకుంటాడు. చూడమ్మా ఒక్కసారి అపొస్తల కార్యం 9:9. అతడు 3 దినములు
చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. హల్లెలూయా. దమస్కు మార్గంలో క్రైస్తవులందరినీ నశింపచేయాలని బయలుదేరుతున్నాడు యేసు ప్రభు. గొప్ప వెలుగుగా ఆయనకు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షం కాగానే వారు ఆ యొక్క వెలుగును చూడలేక ఈ యొక్క పౌలు భక్తుని యొక్క కళ్ళు పోయినాయి. కళ్ళు పోయిన తర్వాత అక్కడ నుంచి ఇట్లా అనుకుంటా ఒక దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళిన దగ్గర అక్కడి నుంచి 3 దినములు ఒక గృహంలో ఉన్నాడు. ఆ గృహంలో ఏం లేదంట, 3 దినము చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దానికి ముందు చూసిన నువ్వు ఎవడవు ప్రభు అంటాడు. ఒక్కసారి చూడమ్మా 5వ వచనం చదువు. ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది చూడ, గొప్ప మాట. ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. హింసించేవాడు నరహంతకుడు ఏమంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. ప్రభువా నీ వెవడవని అతడు అడగగా. నువ్వెవడవు అసలు, ఇంత గొప్ప శక్తి కలిగినాడు, నేను ఎప్పుడు చూడలేదు అసలు నా జీవితంలో, ఇంతవరకు ఇంత పెద్ద అయినా నేను ఇంత సైన్యాన్ని నడిపిస్తున్నా, నీ ఉన్నతమైన ఇంట్లో ఈ స్థితిలో ఉన్నాను, అసలు నువ్వెవడవు అని ఏమంటున్నాడు, ప్రభువా నీవెవడవు, ఐ వాంట్ టు నో యూ. ఇంత గొప్ప శక్తి గల నువ్వు నేను తెలుసుకోవాలంటే అప్పుడు ఏమంటున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఎవరో బయలుపరిచినాడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ 3 దినాలు ఉపవాసం ఉండి చూపు పొందుకున్నాడు. హల్లెలూయా. గుడ్డితనం వచ్చింది కదా, మళ్ళీ చూపు పొందుకోవడానికి మళ్ళీ 3 దినాలు ఉపవాసం ఉండి కనిపెట్టినాడు పౌలు భక్తుడు. ఈ 3 దినముల ఉపవాసం ఉంటుంది. హల్లెలూయా. అది మీ శరీర తత్వాలను బట్టి చేయాలని కూడా తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కాలే. అలాగే 7 దినముల ఉపవాసం, 3 దినములు ఒక దినము, అలాగే ఇప్పుడు 7 దినముల ఉపవాసం. 7 దినముల ఉపవాసం కూడా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒకసారి చూడండి, 2 సమూయేలు గ్రంథం 19:5. 7 దినముల ఉపవాసం ఉన్నది. బైబిల్ అంతా కూడా చాలా ఉన్నాయి, నేను ఇవన్నీ చెప్పడానికి సమయం లేక ఒక్కొక్కరిది నేను మీకు తెలియజేస్తున్నాను. 2 సమూయేలు 19:5. ఇక్కడ దావీదు భక్తుడు మొదటి నుంచి చదువమ్మా. రాజు తన కుమారుని గురించి ఏడ్చుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని, అప్షాలోమా నా కుమారుడా, అప్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయిచూ ఏడ్చుచుండగా రాజు అప్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి యందున్న రాజునదుకు వచ్చి, నీ ప్రాణము నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులను అందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారనే నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అప్షాలోము బ్రతికిండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాక ఇండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రార్థించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరంగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండను. ఇక్కడ 7 దినములు ఉపవాసం ఉంటున్నాడు. ఒక్క కుమారుని బట్టి, అప్షాలోమును బట్టి ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం ఉంటే వారందరూ వచ్చి వారు బతిమిలాడుతున్నారు, ఆయన బతిమిలాడుతున్నారు. బతిమిలాడి, అయ్యా ఉపవాసం మానివేయి, వీళ్ళందరూ మేమందరం పోయి ఆయన కొడుకును బ్రతుకున్నాం అంటే కొడుకును గురించినటువంటి పశ్చాత్తాపముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ లాభం ఉందా, ఏం లేదు, ఆయన ఆల్రెడీ చనిపోయినాడు. హల్లెలూయా. 7 దినముల ఉపవాసం చేసినాడు. ఇలాగ చూసినట్లయితే అనేక మంది 7 దినముల ఉపవాసం చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా 7 దినముల ఉపవాసం చేసినాడు. అలాగే సమూయేలు కూడా 7 దినముల ఉపవాసం చేసినాడు. ఒక మాట చూడమ్మా, 1 సమూయేలు
7:2. మందసము నుండి కాలము 20 సంవత్సరములాయను ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప. ఓకే, 6వ వచనం చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమీయులు ఇస్రాయేలకు న్యాయము తీర్చుచు వచ్చను. ఇలా వీళ్ళు 7 దినములు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? యెహోవా సన్నిధిని వారి యొక్క బాధను కుమ్మరిస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రభు దగ్గర కుమ్మరిస్తున్నారు, వారి వేదనను తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగ మనం చూసినట్లయితే 7 దినముల ఉపవాసం కూడా ఉన్నది. మనం అంటే వారం రోజులు మీరు ఏదైతే చేయగలుగుతారో దాని ప్రకారం చేయండి. అలాగే చూసినట్లయితే 21 రోజుల ఉపవాసం అది. మొదటిది 1 దినము, 3 దినాలు, 7 దినాలు. ఇప్పుడు 21 దినముల ఉపవాసం గురించి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఎవరు చేసినారు? దానియేలు చేసినాడు. భక్తుడైనటువంటి దానియేలు గొప్ప భక్తుడు. ఆయన ఇంకా కూడా జరగనటువంటి అనేకమైన విషయములను బట్టి దేవుని దగ్గర గోజాడి ఆయన ఉపవాసం ఉండి అనేక మర్మాలు తెలుసుకున్నాడు. 10వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడరితి. 3 వారాలు అంటే ఎంత? వారానికి 7 రోజులు, 21, 21 డేస్ 21 డేస్ ఫాస్టింగ్. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఇక్కడ చూసినట్లయితే దానియేలు 3 వారాలు అంటే 21 రోజులు ఉపవాసం చేస్తున్నాడు. భోజనం చేస్తలేడు, ద్రాక్షరసం తాగుతలేడు, నోటిలోనికి ఏమీ తీసుకోడు. అంటే కంప్లీట్ ఫాస్టింగ్, కఠినమైన ఉపవాసం. అలాగ మీరు చేయాలని నేను చెప్పను. మీ శరీర తత్వాలు, మీ యొక్క సమస్యను బట్టి మీరు చేయాలి. అంతే తప్ప దానియేలు చేసినాడు కదా, పాస్టర్ చెప్పినాడు కదా నేను చేస్తానని చెప్పి కఠినమైన నిర్ణయాలు ఏం తీసుకోకూడదు. హల్లెలూయ. ఇక్కడ దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 21 దినములు ప్రార్థన చేసిన తర్వాత ఆ దానియేలకు గొప్ప విజయమును దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయ. ఇక్కడ చూడమ్మా, ఇంకా కిందికి 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, తెలుసుకొనవలని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించిన ఆ మొదటి దినము మొదలుకొని, అంటే ఫాస్టింగ్ చేసిన మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు. అబ్బాబ్బాబ్బా, ఇది చాలా మనకు నేర్పించేదండి. అంటే మనం ప్రార్థన చేసిన ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడా లేదా? మళ్ళొక్కసారి చదవమ్మా. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. ఆ దినము 21 దినాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏమేమి నీటికు నీ నోటికి వస్తుందో తెలియదు, కానీ నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను ఆయన వింటున్నాడు. హల్లెలూయ. వినని దేవుడు కాదు. హల్లెలూయ. మన ఒక బ్రదర్ హిందూ నుంచి ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తే వింటాడా పాస్టర్ గారు అని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయ. అంటే వారు ప్రార్థన ఎరగరు కదా, హైందత్వంలో ప్రార్థనలు ఏముండవు. నన్ను దీవించు, నా ఆశ, నన్ను ఇట్లా చేయి అట్లా చేయని మనలాగా అసలు ఏమాత్రం ఉండదు. కానీ ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటే ఆయన వింటాననే ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయ. వినేవాడు కాబట్టి ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన ఇక్కడ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇక్కడ చూసినట్లయితే 21 దినాలు, 3 వారాలు ప్రార్థన చేసినప్పుడు అపవాది సాతాను బయట ఆకాశ మండలంలో వారి ప్రార్థనను అడ్డగిస్తుంది. హల్లెలూయ. దూతలను కూడా బంధిస్తుంది. దీని గురించి ఇంకా క్లుప్తంగా చాలా వివరంగా చెప్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయ. ఆ దూతలే కదా, దేవుని దూతలను ఎలాగ బంధిస్తుంది అది? ఎస్, బంధిస్తాయి. దేర్ ఇస్ ఎ డిఫరెంట్ ర్యాంక్స్.
ర్యాంకులు ఉంటాయి, ఆ ర్యాంకుల ప్రకారం ఉంటుంది. హల్లెలూయా. ఆ ర్యాంకులలో బలవంతులు, శక్తివంతులు, శక్తిహీనులు ఇలాగుంటుంది. ఎలాగున్నది చూడండి, ఒకసారి మీకు అవుట్లైన్గా చూపిస్తాను, అక్కడే ఉన్నది చూడమ్మా. పారసీకుల రాజ్యాధిపతి 13వ వచనం అందరు చదవండి దయచేసి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించిన, ఎదిరిస్తున్నాడా లేదా? దూతలను కూడా ఎదిరిస్తున్నాడు ఆకాశ మండలంలో. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. మిఖాయేలు అంటే ప్రధాన దూత, యుద్ధాలు జరిగించేది. అయితే ఇక గాబ్రియేలును బంధించి వేసినాడు. బంధించి వేసిన తర్వాత ఆ యొక్క గాబ్రియేలు మెసేజ్ పంపించింది, ఎక్కడికి? పరలోకం పంపిస్తే పరలోకం నుండి మిఖాయేలు వచ్చినాడు. ఎందుకు? సహాయం చేయడానికి వచ్చాడు. ఎందుకు సహాయము? బంధింపబడిన గాబ్రియేలును విడిపించడానికి వచ్చినాడు. వచ్చి మిఖాయేలు వచ్చి గాబ్రియేలును విడిపించిన తర్వాత ఈ గాబ్రియేలు ఎవరి దగ్గరకు వచ్చినాడు? దానియేలు దగ్గరకు వచ్చినాడు. దానియేలు దగ్గరకు ఒక లెటర్ హెడ్ పట్టుకొచ్చి, లెటర్ పట్టుకొచ్చినాడు, కవర్ లెటర్ పట్టుకొని వచ్చినాడు. అది ఇవ్వడానికి, అది ఇవ్వడానికి వచ్చింది చెప్తున్నాడు. నువ్వు మొదటి దినం ప్రార్థన చేసింది వినబడ్డది, కాబట్టి నీ ప్రార్థనకు జవాబుగా నేను వచ్చినాను. నన్ను ఇలాగ బంధించినారు, నీ మళ్ళీ వెళ్ళి యుద్ధం చేయాలి. హల్లెలూయ. యుద్ధం ఉన్నదా లేదా? హల్లెలూయ, ఉన్నది. గొప్ప యుద్ధం ఉన్నది. దేవునికి మహిమ కలుగున ఇలాగ 21 రోజుల ఫాస్టింగ్ కూడా ఉంది. చివరిగా చూసినట్లయితే ఏం ఫాస్టింగ్ ఉందండి? 40 రోజుల ఫాస్టింగ్. హల్లెలూయ. 40 డేస్ ఫాస్టింగ్. ఈ 40 డేస్ ఫాస్టింగ్ గురించి నేను అవుట్లైన్ క్లుప్తంగా ఒక 5 నిమిషాలలో మీకు తొందరగా నేను వివరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తున్న 40 దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. హల్లెలూయ. ఇస్రాయేల్ ప్రజలు 600,000 మంది కింద ఉన్నారు. దేవుడు సీనాయి పర్వతం మీదికి మోషేను రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 రోజులు ఉన్నాడు పర్వతం మీద. 40 రోజులు కూడా మోషేకు అన్నపానములు ఏమీ లేవు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయ. అన్నం లేదు, నీళ్లు లేవు. దేవుని సన్నిధిలో 40 దినములు ఉన్న తర్వాత చివరి రోజున దేవుడే తన వ్రేలితో ఆ యొక్క పలకల మీద ఆజ్ఞలు రాసి ఆయనకి ఇచ్చినాడు. హల్లెలూయ. 40 దినములు ఉపవాసం చేసిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి ఆజ్ఞలను మోషే తీసుకొని వస్తున్నాడు. 40 రోజులు ఉపవాసం చేసినాడు. అలాగే చూసినట్లయితే ఎలైజా కూడా 40 దినములు ఆయన ఆ యొక్క యజబేలు బెదిరించగానే పారిపోయి వస్తున్నాడు. పారిపోయి వచ్చి 3 దినముల ప్రయాణం అంతా దూరం వచ్చి అడవిలో పడుకుంటున్నాడు. పడుకున్నప్పుడు దూత వచ్చి ఒక రొట్టెను నీళ్ళ బుడ్డి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది, కాబట్టి ఈ యొక్క మీల్ తిను, ఈ యొక్క ఆహారం తిను. 40 దినములు నువ్వు వెళ్ళాలి. ఒక్క భోజనం తిన్నాడు, ఉపవాసంతో 40 దినములు ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయ. 40 దినములు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ మళ్ళీ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అలాగే మన ప్రభువు, మన రాజు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు కూడా 40 దినములు ఉపవాసం చేశాడు. హల్లెలూయ. యేసు ప్రభు కూడా ఉపవాసం, నేనేందుకు చేస్తాను, నేను చేయా అనేది కాదు. హల్లెలూయ. ప్రభువే మనకు ఒక మాదిరి చూపించింది. ఒకసారి చూడమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను 40 దినములు. ఎన్ని దినములమ్మా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. 40 దినాలు 40 రాత్రులు ఏం చేసినాడు? ఉపవాసం ఉన్నాడు. ఆ దేవునికి ఎందుకండి ఉపవాసం? ఆయన దేవుని కుమారుడే కదా. ఎస్, ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఎదిరించాలంటే కంపల్సరీ మనకి శక్తి కావాలి. శక్తి లేకనే మీరు అందరూ ప్రార్థన చేస్తలేరా? ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవ లోకం అంతా ప్రార్థన చేస్తుంది. క్రైస్తవ లోకమే, మనకంటే గొప్ప ప్రార్థన వీరులు ఉన్నారు. దినముల తరబడి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయ. ప్రార్థనలు చేస్తున్నారు కానీ ప్రార్థనలో శక్తిని పొందడం లేదు. హల్లెలూయ. వితౌట్ పవర్ మనం ఏం చేయలేము. శక్తి లేకుండా మనం ఏం చేయలేము. ప్రార్థన చేస్తే కాదండి, ప్రార్థనలో మనం శక్తిని పొందుకోవాలి. ఆ పొందుకుంటేనే కదా
మొన్న కూడా చెప్పినాను, నా పక్కన పెద్ద ఫైటర్ ఉన్నాడు అనుకోండి, పెద్ద డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ ఉన్నాడు అనుకోండి, నన్ను చూసి భయపడతారా? ఆయన చూసి భయపడతాను. ఆయన మనిషే, నేను మనిషినే, నేను మనిషినే. నాకు రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు అన్ని నా లాగినా ఉన్నాయి. కానీ ఆయనకు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్సర్సైజ్ చేసి తన శరీర పుష్టిని పెంచుకున్నాడు. నేనే పెంచుకోకుండా నేను ఉపవాసం ఉండి 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 నేను ఇట్లున్నాను. ఆయన ఉపవాసం ఉండి అలాగే శక్తిని పొందుకున్నాడు. శక్తిని పొందుకుని బలవంతుడిగా అయినాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను కొట్టడానికి 10 మంది అయితే ఉరికేస్తారు, కానీ ఆయన దగ్గరికి 100 మంది కూడా పారిపోతారు. ఎందుకంటే హీఈస్ అ స్ట్రాంగర్ మ్యాన్. ఆయన శక్తితో నింపబడ్డాడు కాబట్టి ఆయనను చూసి పారిపోతారు. హల్లెలూయా. నీవు కూడా శక్తిని పొందుకుంటే సాతాను నీ ముందు నిలబడదు. హల్లెలూయా. దట్ ఈస్ ద సీక్రెట్. ఎంతమంది లేరండి? ఎన్ని ప్రార్థనలు జరుగుతలేవు అసలు. అక్కడ ఏమి కొదవాగుతున్నది అంటే శక్తి లేక. హల్లెలూయా. శక్తి కావాలి. దేవుడు మనల్ని శక్తితో నింపే దేవుడు అయింటున్నాడు. ఆ శక్తిని మనం అడగాలి. ఆ శక్తి లేకుండా మనం ఇది చేయి ప్రభా, ఏది చేయడు. హల్లెలూయా. ప్రభు ఏం చేయడు, చేయడానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఆయన వలె చేసినాడు, ఆయన పోలికగా స్వరూపం అది చేసి ఆయన శక్తితో నింపాలని ఆశపడుతున్నాడు. అందరం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ ద పవర్. శక్తి లేక మనము సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నాం, సమస్యల చేత అణచివేయబడుతున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము అందరం కూడా శక్తిని పొందుకోవాలి. ఈ 40 దినములు యేసు ప్రభు ఉపవాసం ఉండి ఏం పొందుకున్నాడు చూడండి. 40 దినములు 2వ వచనంతో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిరమ్మట ఆయన ఆకలి గునగా. 40 దినాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే. లేదమ్మా, ఓకే. ఇక్కడ 40 దినముల తర్వాత యేసు ప్రభు ఏమి 11వ వచనం చూడండి అందరు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా సూపర్ న్యాచురల్ శక్తితో నింపబడ్డాడు యేసు ప్రభు. నింపబడ్డ తర్వాత ఏం చేసింది అపవాది? విడిచిపోయింది, పారిపోయింది. విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. హల్లెలూయా. శక్తి పొందుకున్నాడు 40 దినములు. శక్తి పొందుకున్న తర్వాతనే సువార్తకు స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. శక్తి లేకుండా రాలేదు ఆయన. మనం కూడా ఈ 40 దినములు, ఇప్పుడు వచ్చే 40 దినములు ఏదైతే ఉన్నదో ఆ 40 దినములు శక్తితో నింపబడాలి. ఏ విషయంలో బలహీనులుగా ఉన్నాం? ఒక్కసారి 2 కొరింథీ 12:9 చూడండి. రెండవ కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయం పడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలం. ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం? నీ బలహీనత ఏంది? మిమ్మల్ని అణిచివేసేది ఏది ఉన్నది? విచ్ పవర్ ఇస్ క్వెంచింగ్ యూ డౌన్? యు హావ్ టు రికగ్నైజ్ ఇట్. వాటిని గుర్తించాలి. గుర్తించి ఏ విషయంలో మనల్ని కృంగజేస్తుంది, కృషింపచేస్తుంది, ఓడిపోచేస్తుంది అనేది మనం గుర్తించాలి. గుర్తించి ప్రభా, ఈ విషయంలో నేను ఎన్నడూ నా జీవితంలో నెవర్ సెట్ బ్యాక్, నెవర్ స్టెప్ బ్యాక్ అనాలి. నేను ఎన్నడు వెనకాడికి వేయాయిగా, దీని మీద నాకు శక్తిని ఈ ప్రభువా అని అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు ఏమవుతుందట, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. అప్పుడు నువ్వు అడిగినప్పుడు నీ మీదకి ఆ శక్తి దిగి వస్తుంది. దిగి వచ్చి నిన్ను ఎంపవర్ చేస్తుంది. హల్లెలూయా. ఎంపవర్ చేసినప్పుడు నువ్వు వాటిని ఎదిరించగలుగుతావు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అందరము ఈ యొక్క ఉపవాసము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని రకాలైనటువంటి ఫాస్టింగ్లున్నాయని మనం ఈ దినము మనము ధ్యానించినాం. ఇక్కడ ఫాస్టింగ్లో ఎన్ని రకాలున్నాయి, అలాగే
ఎన్ని రోజులు మనం ఫాస్టింగ్ చేయాలనేది డిఫరెంట్ డిఫరెంట్ మన సమస్యలన్నింటిని బట్టి, మన సమస్యల తీవ్రతను బట్టి మనం ఉపవాసం ఉండి ప్రభు దగ్గర నుండి శక్తిని పొందుకొని మనము అపవాదిని ఎదిరించాలి, మన సమస్యలను ఎదిరించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆదివారం దినమున ఇదే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతుంది, కానీ ఈ ఉపవాసములో ఉండేటువంటి ప్యాటర్న్స్ అంటే పద్ధతులు, ఉపవాసములో మనము పాటించవలసినవి అవి చాలా ఇంపార్టెంట్. ఉపవాసం ఉండడం కాదు, కానీ ఉపవాసములో మనం పాటించవలసిన వాటిని గురించి మనము ధ్యానించి మనము ఈ 40 రోజుల ఉపవాస దినాలలో మనం శక్తిని పొందుకోవాలి. హల్లెలూయ. మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏదైతే ఉన్నదో దాని మీద మనం శక్తిని పొందుకొని మనము ముందుకు సాగాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను బలపరుస్తున్నాను. హల్లెలూయ, ధైర్యపరుస్తున్నాను. కాబట్టి ఈ శిల్వ ధ్యానాలు మనకు ఒక బ్రేక్ త్రూను ఇవ్వాలి. హల్లెలూయ. గత 3-4 చేసినాం, అన్నిట్లలో గొప్ప గొప్ప విజయాలు ఇచ్చినాడు. అయితే ఈ యొక్క శిల్వ ధ్యానాలు ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టేక్ ఏ స్ట్రాంగ్ డిసిషన్, గట్టి నిర్ణయం తీసుకొని నిలబడండి. మన సమస్యను మనం ఎలాగో ఎదిరించాలి, అలాంటి ఎదిరించే శక్తిని మాకు దయచేయి ప్రభువ. అది కుటుంబం కానీ, వ్యక్తిగతం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అది ఏదైనా కానీ, ఏది నిన్ను అణిచి వేయాలని చూస్తుందో దానిని ఎదిరించి దాన్ని అణిచివేసే శక్తిని. హల్లెలూయ. ఏది నిన్ను బంధించాలని ఎదురు చూస్తుందో దాన్ని నువ్వు బంధించాలి. హల్లెలూయ. నిన్ను చూస్తే భయపడాలి అది. హల్లెలూయ. అలాంటి శక్తిని పొందుకొని మనము ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నేను ఉపవాసములలో ఉన్నటువంటి రకాలను గురించి, అలాగే తండ్రి నేను ఉపవాసములో ఉన్నటువంటి ఎన్ని దినములు ఉండాలి అనేది మాకు క్లుప్తంగా మాకు బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు, మీ సహాయము మాకు కావాలయ్యా. అవును తండ్రి, ఈ జీవితం అనేటువంటి పోరాటంలో అనేకమైనటువంటి నైనా ఒడదొడుకులు, అనేకమైన పోరాటాలు, అనేకమైన నైనా ఎదురీతలు ఎదుర్కొంటున్నాం. ఈ యొక్క వాటన్నిటిలో మాకు శక్తిని దయచేయండి తండ్రి. మాకు మీ శక్తి కావాలి, మీ శక్తి మాకు కావాలి తండ్రి. తండ్రి నైనా ప్రభు మీ శక్తిని దయచేసి ప్రతి విషయంలో మేము విజయము పొందుకోవాలి, అత్యధికమైన విజయం పొందుకోవాలి. మమ్మలను బంధించే వాటిని మేము బంధించాలి, మమ్మల్ని ఎదిరించే వారిని మేము ఎదిరించాలి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మలను భయపెట్టే సాతాను మమ్మల్ని చూసి భయపడాలి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. అలాంటి శక్తితో మా సంఘమును, మా సంఘ సభ్యులను దీవించి ఆశీర్వదించండి దేవ. మేము ఎప్పుడు బలహీనులము అప్పుడే బలవంతులమని సెలవిచ్చినాం. మీ బలము చేత, మీ శక్తి చేత మమ్మలను నింపి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపండి తండ్రి. ఆదివారం అలాగే తండ్రి నేను ఈ ఉపవాసంలో ఉన్నటువంటి పద్ధతులను గురించి తండ్రి నేను ప్రభా మేము నేర్చుకునే కృపను మాకు దయచేసి నాతో మాతో మీరు మాట్లాడండి. అలాగే తండ్రి సోమవారం మొదలుకొని తండ్రి నేను గుడ్ ఫ్రైడే వరకు జరిగేటువంటి 40 దినముల ఉపవాస దినములలో తండ్రి నేను మీ స్వరమును వినిపించండి. మీ ప్రజలను తండ్రి నూతన నాయన ప్రభా ఆత్మచేత, అభిషేకము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు తప్పిపోకుండా తండ్రి నేను ప్రతి ఒక్కరిని మీరే నడిపించండి తండ్రి. మీరు ఆకర్షించింది ఎవరును మీ యొద్దకు రారని సెలవిచ్చినావు తండ్రి. నేను మీ ప్రజలను మీరే ఆహ్వానించండి, ఆకర్షించండి, నడిపించండి, చేయి పట్టుకుని నడిపించి వారిని తన్ని బలపరిచి ధైర్యపరిచి మీ శక్తితో నింపుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఈ 40 దినములు తండ్రి ఎలాంటి ఆటంకములు, అభ్యంతరాలు, నాయన అడ్డుగోడలు రాకుండా తండ్రి నేను మీ దూతల నాయన ప్రభా కాపుదలను దయచేయండి. అలాగే మీ రక్త ప్రోక్షణ దయచేయండి. మీ అగ్ని వలయాన్ని మా చుట్టూ తండ్రి నేను మా సంఘము చుట్టూ, ఈ యొక్క స్థలము చుట్టూ తండ్రి నాయన ప్రభా మా అందరి చుట్టూ తండ్రి వేరెవరి మీ గోలాడు ప్రొటెక్టర్స్ లో నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, అది కుటుంబాల నుంచి కానీ తండ్రి నాయన ప్రభా బయట నుంచి కానీ ఏ ఒక్క తండ్రి నాయన ప్రభా ఎదురీతలు రాకుండా మీ సహాయమును దయచేసి మీరే మాకు తండ్రి ప్రాకారముగా నిలువుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.